వెల్కమ్ బ్యాక్. సో మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుందాము, చాలా కామన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుందాము, సో దట్ మనకి దానికి సంబంధించిన డేటా కానీ కోడ్ కానీ డైరెక్ట్గా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ రిగ్రెషన్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, రిగ్రెషన్ అంటే మనకి ఎక్స్ అండ్ వై ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది ఒకదానిపైన ఒకటి ఆధారపడి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం రిగ్రెషన్ అని పిలవచ్చు. హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనము రిగ్రెషన్కి సంబంధించి నేర్చుకోవచ్చు. సో హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్లో ఏమొస్తుంది, మనకు ఒకవేళ సైజ్ ఆఫ్ ద హౌస్ అనుకోండి, సైజ్ ఆఫ్ ద హౌస్ పెరిగిన కొద్దీ మనకి ప్రైస్ ఆఫ్ ద హౌస్ అనేది పెరుగుతుంది కదా. చాలా విషయాలు ఉంటాయి మనకి సైజ్తో పాటు, నంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, లొకాలిటీ ఏంటి, పాపులేషన్ డెన్సిటీ ఏంటి, అవన్నీ వస్తాయి. బట్ ఇక్కడ మనం ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుందాం, ఒక్క పారామీటర్ మాత్రమే తీసుకుందాం. సో ఇన్పుట్ మనం సైజ్ అంటున్నాము, అవుట్పుట్ మనం ప్రైస్ అంటున్నాము. ఓకే, ఇది ఏం చేస్తున్నాం, మనము ప్రెడిక్షన్ చేస్తున్నాము. ప్రెడిక్షన్ ఎందుకు చేస్తున్నాము, మనం ఏదైతే ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ వరకు కూడా చూస్తున్నామో అవి కూడా ప్రెడిక్షన్సే చేస్తున్నాయి టెక్నికల్గా. ఇక్కడ మనం నంబర్ ప్రిడిక్ట్ చేస్తున్నాము, అక్కడ అది వర్డ్స్ ప్రిడిక్ట్ చేస్తుంది, నెక్స్ట్ వర్డ్ ఏంటి అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో మనము సైజ్ అనేది, హౌస్ సైజ్ అనేది పెరిగిన కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతుంది అని చెప్పుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 SFT ఉందనుకోండి హౌస్, దాని యొక్క వాల్యూ లెట్సే 100 SFT యొక్క ప్రైస్ 50 లక్షలు అనుకుందాం. ఓకే, నాకు ఒకవేళ 150 SFT ప్రైస్ వచ్చేసి 50 లాక్స్, కాస్త 75 లాక్స్ అయింది అనుకుందాం, 75 లక్షలు అనుకుందాం. ఒకవేళ నాకు 250 SFT వచ్చింది అనుకోండి ఇల్లు, నాకు అప్పుడు 2.2 లాక్స్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేను గ్రాఫికల్గా ప్లాట్ చేయొచ్చు కదా. గ్రాఫికల్గా ప్లాట్ చేస్తే ఎలా కనిపిస్తుంది మనకు, అది ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి మనం సైజ్ ఆఫ్ ద హౌస్, వై యాక్సిస్లో వచ్చేసి మనకు ప్రైస్ ఆఫ్ ద హౌస్ పెట్టుకుందాం. ఓకే, మనకి ఎప్పుడైతే సైజ్ పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే మనకి సైజే లేదు అసలు, అంటే హౌజే లేదు, జీరో సైజ్లో ప్రైస్ ఎంత జీరో అన్నట్లే కదా, సో అప్పుడు ఇక్కడ నుండి టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు మనం, రైట్. నెక్స్ట్, ఇక్కడ మనకి ఇది 100 SFT, ఇది 150 SFT ఇలా అవుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఎప్పుడైతే SFT పెరిగిపోతుందో వాల్యూ అనేది డ్రాస్టికల్గా పెరుగుతుంది. సో కర్వ్ అనేది కొంచెం మనకి ఇలా కనిపిస్తుంది, మీరు ప్లాట్ చేస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్, 100 SFT 150 SFTకి పెరిగింది, 250కి వచ్చేసి చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట వాల్యూ. సో దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, దీన్ని మనం వై అనుకుందాం. ఇప్పుడు నేను ఒకవేళ ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని కనుక్కోగలిగితే అప్పుడు నేను ఏ ఫ్యూచర్ వాల్యూస్కైనా ప్రెడిక్ట్ చేయొచ్చు కదా. ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 750 SFTకి ఎంత అని అడిగితే అప్పుడు నేను ఆన్సర్ ఏం చెప్పొచ్చు, ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా నంబర్స్ చూసి చెప్పడానికి రావట్లేదు, కానీ నాకు ఒకవేళ ఈ ఈక్వేషన్ తెలిస్తే, సైజ్ అండ్ ప్రైస్కి సంబంధించిన ఈక్వేషన్ తెలిస్తే, ఈ రెండింటి మధ్యలో రిలేషన్ తెలిస్తే, అప్పుడు నేను క్లియర్గా చెప్పొచ్చు. సో నేను ప్రస్తుతానికి వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను, నాకు తెలియదు ఎఫ్ అనేది ఒక ఫంక్షను, ఎక్స్ అనేది మన ఇన్పుట్ అనమాట. సో ఎక్స్ని ఏదో చేయడం వల్ల, దానికి దాని మీద ఏదో ఆపరేషన్ చేయడం వల్ల మనకి వై అనేది వస్తుంది అనే విషయం తెలుసు. ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం, మనకి ఆల్రెడీ మనం చిన్నప్పుడు చదువుకున్నాము +1 +2లో మీరు చూసినట్టుగైతే, లేదా 10th లో అలా చూసినట్టుగైతే, ఈక్వేషన్స్ని కనుక్కోవడానికి చాలా రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి మనకి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా, ఒకవేళ X1 X2 మీకు తెలుసుండి, X1 Y1 మీకు తెలుసుండి, X2 Y2 మీకు తెలుసుంటే ఈక్వేషన్ని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, దాని ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, Y2 - Y1 X - X2, లేదా Y - Y1 = Y2 - Y1 / X2 - X1 × X - X1. ఇది మనకి ఫార్ములా ఫర్ ఈక్వేషన్. కానీ ఈ కేసులో మనకు అలా నంబర్స్ మనం డైరెక్ట్గా తీసుకోవడానికి రాదు. అఫ్కోర్స్ తీసుకోవచ్చు, 100 50 లాక్స్, 150 75 లాక్స్ ఇలా పెట్టచ్చు. దీన్ని మనం X1, దీని Y1 అని, దీన్ని మనం X2, దీని Y2 అని పెట్టొచ్చు. కాకపోతే ఇది అన్నింటికీ సేమ్ ఉండదు కదా, అప్పుడు దీని ఈ పాయింట్ తీసుకున్నప్పుడు వచ్చే ఈక్వేషన్ వేరే ఉండొచ్చు, ఈ పాయింట్ తీసుకున్నప్పుడు వచ్చే ఈక్వేషన్ వేరే ఉండొచ్చు. దీనికి ఏం చేస్తామంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము మషిన్ లెర్నింగ్తో రిజాల్వ్ చేస్తాం. మషిన్ లెర్నింగ్ కూడా మనకి ఈక్వేషన్ ఇస్తుంది అవుట్పుట్లు, కాకపోతే అది మొత్తం డేటాని కన్సిడర్ చేసి కావలసిన ఈక్వేషన్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని మనం ప్లాట్ చేస్తే, ఇక్కడో పాయింట్ వచ్చింది, ఇక్కడ ఎక్కడో వచ్చింది, ఇక్కడ ఎక్కడో వచ్చింది, ఇక్కడ ఎక్కడో, ఇలా మనకి మల్టిపుల్ పాయింట్స్ వచ్చాయి అనుకుందాం. ఓకే, సో ఈ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్లాట్ చేసి స్ట్రేట్ లైన్ అనేది మనం ఫిగర్ అవుట్ చేస్తున్నాం.
సో ఈ డేటా పాయింట్స్ కి తగ్గట్టుగా మనకి స్ట్రేట్ లైన్ ని ఫిగర్ అవుట్ చేయడమే మషీన్ లెర్నింగ్ కాన్సెప్ట్. దానికి మనం యూజ్ చేస్తుంది లీనియర్ రిగ్రెషన్ అనే అల్గోరిథం. సో రిగ్రెషన్ లో ఇప్పుడు మనము మల్టిపుల్ అల్గోరిథమ్స్ ఉంటాయి, మీకు ఎస్విఎం అప్లై చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ అల్గోరిథమ్స్ అప్లై చేయొచ్చు. కాకపోతే మనము ప్రస్తుతానికి వాడుతుంది మాత్రం లీనియర్ రిగ్రెషన్ అనే అల్గోరిథం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఈ ఈక్వేషన్ని ఎలా అచీవ్ చేయాలి, ఓకే, ఈ పద్ధతిలో కాకుండా ఈక్వేషన్ని మషిన్ లెర్నింగ్ త్రూ ఎలా అచీవ్ చేయాలి, దానికి మనం అసలు ఇన్ఫర్మేషన్ ఎలా డేటాని ఫీడ్ చేస్తాము, దానికి తగ్గట్టుగా మషిన్ ఎలా నేర్చుకుంటుంది, సో దట్ దాని యొక్క మ్యాజిక్ బాక్స్ అనేది ఎలా వస్తుంది. మ్యాజిక్ బాక్స్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము, అదొక ఈక్వేషన్ జనరేట్ చేసింది, మనకి కావలసిన అవుట్పుట్ని ఇచ్చింది. ఓకే, ఈ మ్యాజిక్ బాక్స్లో వచ్చే ఈక్వేషన్ ఏంటి, దట్ ఈస్ వాట్ ద మోడల్ ఈస్, అది మనకు మోడల్ అనమాట. ఆ మోడల్ని లీనియర్ రిగ్రెషన్ అనే అల్గోరిథం ద్వారా మనం అర్థం చేసుకుందాము, ఎలా తయారు చేయాలి, మషిన్ అనేది ఎలా నేర్చుకుంటుంది అనేది. ఓకే, దట్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.